మంచు కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆయన మోడీని కలుస్తాడు, జగన్ని కలుస్తాడు, అందరినీ కలుస్తున్నాడు. మరి ఎక్కడో తెగట్లేదు ఆయనకి. తాజాగా భూమా కుటుంబంతో మళ్ళీ వియ్యం, ఇంతకుముందు జగన్ కుటుంబంతో వియ్యం ఉంది, ఇప్పుడు భూమా కుటుంబంతో కూడా వియ్యం అందుకునే పరిస్థితిలో ఉన్నాడు. మనోజ్ వాళ్ళ రెండో కూతురుతో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఇదంతా రాజకీయ ఎంట్రీకా? అసలు ఏంటి సార్? వాళ్ళ ఇద్దరు కుటుంబాలకు గతంలో నుంచి సంబంధం ఉంది. ఆమెకు మొదటి మ్యారేజ్ కాకముందు కూడా ఏదైతుందో నాకుండే ఇన్ఫర్మేషన్ కానీ చాలా, ఇది అబద్ధం కూడా కాదు, తప్పు కూడా కాదు. దేవతల కాలం నుంచి ఉంది. పెళ్ళైన వాళ్ళు విడిపోవడము, లవ్ ఉండి ఇంకోళ్ళతో చేసుకోవడము, ఇద్దరు కలిసి ఉన్న ఫ్రెండ్స్, ఒక అమ్మాయి లవ్ ఉన్నదన్న కూడా నా ఫ్రెండ్తో ఉంటుందంట కూడా చేసుకున్న ఇన్సిడెంట్స్. ఇవాళ రాజకీయ నాయకుల్లో చనిపోయారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీస్ బతుకున్నారు. జరిగిన ఇన్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దేవతల కాలంలో చూసినాం, వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర స్థాయికి పోయిన వాళ్ళు కూడా ఇటువంటి ఏదైతుందో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మౌనిక ఇప్పుడు ఏదైతుందో, రెండో కూతురు పెళ్లి కాకముందే వాళ్ళతో కుటుంబంతో సంబంధం, మంచు గారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండే. ఓకే, వాళ్ళు ఒక స్టేజ్లో పెళ్లి వరకు పోయింది. బట్ తల్లిదండ్రులు ఏదైతుందో దానికి అపోజ్ ఉండ్రి. అచ్చా, భూమా నాగిరెడ్డి గారు కానీ మన ఆమె శోభా గారు, శోభారెడ్డి తర్వాత ఇప్పుడు ఒక కుమారుడు పుట్టి డివర్స్ అయిన తర్వాత వాళ్ళు సహజీవనం చేస్తుండనేది జగమెరిగిన సత్యం. ఓకే, ఇది ఈరోజు మీడియాలో రావచ్చు. కొన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కొన్ని లక్షల మందికి తెలిసే. అచ్చా, కర్నూలు ప్రాంతంలో కానీ, ఆలగడ్డ ప్రాంతంలో కానీ, హైదరాబాద్లో కానీ, ప్రతి సినీ ఫీల్డ్లో దే ఆర్ వన్. మొన్నటి వరకు మద్రాసులో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ కదా షిఫ్ట్ అయ్యారు. తల్లిదండ్రులు ఒప్పించాడు ఆయన. ఓకే, ఇది వాళ్ళ తల్లి. ఇప్పుడు మొదటి వైఫ్కి ఏదైతుందో, లక్ష్మీ ప్రసన్న, విష్ణు రెండో అతను ఏదైతుందో, ఇప్పుడు రెండో ఆమె చెల్లెని ఓన్ సిస్టర్ని చేసుకున్నాను, ఒక కొడుకు. సో ఏదైతుందో వాళ్ళ తల్లిని, తల్లిని ఒప్పించేదైతుందో ఇప్పుడు ఏదైతుందో ఒప్పించాడు. నేను అనుకుంటున్నా దే ఆర్ గోయింగ్ టు అఫీషియల్గా ఏదైతుందో ఈ మంచి రోజులు చూసుకొని డిక్లేర్ కావడం ఖాయం. దాంట్లో ఓకే, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది అఫీషియల్గా మొదటి మ్యారేజీనే డైవర్స్ అయిపోయింది. అది ఏమైంది అనేది తెలియదు, కానీ రెండేళ్ళకెళ్ళి వాళ్ళిద్దరికి కంప్లీట్ సంబంధం. కొడుకు పుట్టిన తర్వాత, 1 ఇయర్ తర్వాత ఏదో సంబంధం లేదు. వీళ్ళు సాధీనం చేస్తుండనేది జగన్ మెసేజ్. రాజకీయాల్లో మోహన్ బాబు గారికి రాజ్యసభ అయింది, ఇంట్రెస్ట్ ఉన్నది, ఆశించిండు జగన్మోహన్ రెడ్డి గారు, చేయలేదు. ఇప్పుడు ఆయన ఓపెన్గా కమ్అవుట్ అవుతుండు కుమారుడు. ఆయన ఏజ్ అయిపోయింది. నేను అనుకుంటున్న ఏదైతుందో దేమే ఇదే సీటు ఎక్కడిది మన ఇప్పుడు ఉంది కదా మన చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ, దే ఆర్ గోయింగ్ టు కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ వైఎస్ఆర్పీలో, టీడీపీలో సరి అయిన క్యాండిడేట్ లేడు. ఇప్పటి వరకు 78 తర్వాత 78లో బాబు గారు గెలిచారు, 83లో ఓడిపోయాడు, 83 తర్వాత 85లో పోటీ చేయకుండా 89లో ఎక్కడ పోయాడు, కుప్పం పోయాడు. ఆ నియోజకవర్గంలో మనం గెలవడం అంత ఈజీ కాదు, ఎందుకు అనేది డీప్ పొందల్చుకునే అవసరం కూడా లేదు. అరుణ గారు గెలిచారు, ఒకసారి తమ్ముడు గెలిచాడు అంతే. ఎప్పుడు కాంగ్రెస్ అయ్యాడు, తర్వాత వైఎస్ఆర్పీ. ఓకే, తో కనుక ఏదైతుంది ఇప్పుడు అక్కడ నేను అనుకుంటున్న టీడీపీ క్యాండిడేట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైఎస్ఆర్పీ భాస్కర్ రెడ్డి గారిని తీయడం అంత ఈజీ కాదు. తీసుకోడైతే ఇప్పటి వరకే మోహన్ బాబును ఎప్పుడో అవుతుండే, ఆ బీజేపీ నాయకులకు ఫ్యామిలీ పోయి కలిసి కానీ, మోడీ గారితో కానీ, ఇటు మొన్న చంద్రబాబు గారిని కాలేజీకి పిలవడం కానీ, పొలిటికల్గా అన్హాపీ ఉన్నాడు మోహన్ బాబు గారు. వైఎస్ఆర్పీ నేను కంట్రిబ్యూట్ చేశాను, బంధుత్వం ఉంది, బంధుత్వం వేరే సంగతి, బంధుత్వము ఇస్ నాట్ పొలిటికల్గా కన్వర్ట్ కాలే. తల్లి తర్వాత చెల్లినే ఏదైతుందో పక్కకు జరిపినప్పుడు మోహన్ బాబుది ఎందుకు కౌంట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? కరుడు గట్టిన, కరుడు గట్టిన రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు, ఫ్యాక్షనిస్ట్ అన్నా. మనం ఈ గొర్రె కానీ ఇది ఇప్పుడు కోసి నీళ్లు పోస్తాం, కోళ్ళు అలాలు నీళ్లు పోసి అలాలు చేస్తాం. ఉరి వేసేటప్పుడు జైలర్ అండి, అది మనకు ఉండే రాజ్యాంగం ప్రకారమే చివరి కోరిక అడుగుతారు. ఏదైనా ఉన్నదా, ఏమన్నా తింటావా, చేస్తావా, ఏదైనా ఉండని కోరిక, నీ ఫ్యామిలీకి ఏదైనా చేయమన్నా, ప్రభుత్వం సాయం ఏదో, జైలర్ ఏమన్నా చేస్తాడు, తలారి రెడీ ఉంటాడు చివరి కోరిక ఏదన్నా అని. అటువంటిది ఈ రెండింటికి కూడా
అంత కఠినుడు జగన్మోహన్ రెడ్డి. చెల్లినే అధ్యయనప్పుడు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది పార్టీకి ఆయన జైలున్నప్పుడు, తల్లినే చేయనప్పుడు మోహన్ బాబుని ఎందుకు ఎంత మోహన్ బాబు మోహన్ బాబుని లెక్క ఎంత ఆయన అసలు అల్లుడు లేదు బిల్లుడు నైజంట అల్లుడు అవుతాడు కదా. వాళ్ళ బాబాయ్ పెద్ద కొడుకు ఏదైతుందో బాబాయ్ వాళ్ళ లవ్ మ్యారేజ్ కదా కూతురు రాజారెడ్డి దిగినట్టున్నాడు కదా రాజారెడ్డి గారు దిగినట్టున్నారు. రాజారెడ్డి గారు నాకైతే బెటర్ అనిపిస్తుంది. అవునా? దయాహుద్దేవుడు ఎవరన్నా కష్టంలో సాయం చేస్తే సాయం చేయాలంటాడు, ఆల్అౌట్ పోయేటోడు. ఈయన రాజకీయ అవసరం కోసం తప్పితే దయా దాక్షిణ్యం అనేది లేదు. చంద్రబాబు